మహేష్ బాబు నుంచి విజయ్ దేవరకొండ వరకు రామ్ చరణ్ నుంచి రాజమౌళి వరకు అందరూ కూడా రణబీర్ కపూర్ బెస్ట్ యాక్టర్ అంటున్నారు ఎందుకంటే ప్రాణం పెట్టి నటిస్తాడు పాత్ర కోసం ఎంతటి త్యాగమైనా చేయగల దిట్ట ఎంతో ఓపికతో ఎన్ని టేకులైనా ఎన్ని రోజులైనా సరే దర్శకుడు గంగలో దుకితే సీన్ బాగుంటుందంటే మరో ఆలోచన లేకుండా దూకేస్తాడు సరిగ్గా చెప్పాలంటే డైరెక్టర్స్ హీరో అనొచ్చు రణబీర్ నటనలో తోపు కానీ సినిమా కెరీర్ కంటే కూడా ఇతని పర్సనల్ లైఫ్ సినిమాను మించి ఉంటుంది ఆ ఇంట్రెస్టింగ్ రణబీర్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం రణబీర్ కపూర్ అసలు పేరు రణబీర్ రాజ్ కపూర్ అతని తాత పేరునే తండ్రి రిషి కపూర్ పెట్టారు రిషి కపూర్ ఎంత పెద్ద నటుడో చెప్పాల్సిన పని లేదు ఇక బాలీవుడ్ లో కపూర్ల ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్న విషయం తెలిసిందే రిషి కపూర్ నీతు సింగల కొడుకే రణబీర్ పంతొమ్మిది ఎనభై రెండు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ముంబైలో పుట్టాడిన రణబీర్ అక్క రిధమ ఫ్యాషన్ డిజైనర్ గానే కాదు ఇంటీరియర్ డిజైనర్ గా కూడా చాలా ఫేమస్ ఇక తన పెద్దనాన్న రణబీర్ కపూర్ కూతుళ్ళైన కరిష్మా కపూర్ కరీనా కపూర్లు సిస్టర్స్ అన్న విషయం తెలిసిందే చిన్నప్పటి నుంచి కూడా రిషి కపూర్ సినిమా ప్రపంచంలోనే పెరిగారు చదువులో యావరేజ్ స్టూడెంట్ అలానే మొద్దు మాత్రం కాదు బాంబే స్కాటిష్ స్కూల్లో చదువుకున్నాడు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం మరీ ముఖ్యంగా ఫుట్బాల్ అంటే ప్రాణం స్కూల్ డేస్లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ గెలుచుకొని రెండుసార్లు స్టేట్ ఫుట్బాల్ టీంకి ప్రాతినిధ్యం వహించాడు కూడా కాకపోతే అంత పెద్దగా ఫుట్బాల్కు పేరు లేకపోవడంతో రణబీర్ కపూర్ పేరు పెద్దగా వినిపించలేదు హెచ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో డిగ్రీ పూర్తి చేశాడు అయితే సినిమా నటుడు అవ్వాలనేది చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక అందుకోసం తన తండ్రి సినిమాలే కాదు గ్రేట్ రాజ్ కపూర్ మూవీస్ ని కూడా తెగ చూసేసేవాడు తన తాతను చూసిన తర్వాతే నటుడు కావాలనుకున్నాడు ఎందుకంటే తండ్రి కంటే తాత గొప్ప నటుడని అతని ఫీలింగ్ అలాగే తండ్రిని కూడా మించిన యాక్టర్ కావాలనుకునేవాడు నటుడిగా కానీ నిలబడితే ది బెస్ట్ కావాలి అంతే అంతేకాని స్టార్ కొడుకుగా బండి లాగొద్దనేది రణబీర్ కపూర్ అభిప్రాయం మంచి నటుడవ్వాలనే కసి మొదటి నుంచి ఉంది అందుకోసమే న్యూయార్క్ వెళ్ళి ప్రెస్టీజియస్ స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ లో చేరాడు ఆ తర్వాత లీ స్ట్రాస్బర్గ్ థియేటర్ అండ్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నాడు అంతేకాదు ఇండియా వచ్చిన తర్వాత మళ్లీ ఫిలిం మేకింగ్ లో కూడా శిక్షణ తీసుకున్నాడు ఇంత నేర్చుకున్నా కూడా దర్శకుడికి ఏం కావాలనేది తెలుసుకోవాలనే తపన ఉండేది పేపర్ మీద ఉన్న సీన్ని డైరెక్టర్ ఎలా చెబుతున్నారు నటులు ఎలా నటిస్తున్నారనేది తెలుసుకోవాలనుకున్నాడు రణబీర్ పేపర్ మీద తెరపై ఎలా కనిపిస్తుందని నేర్చుకునేందుకు తన తండ్రి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు కెరీర్ స్టార్టింగ్ లో సంజయ్ లీలా బన్సాలి బ్లాక్ మూవీకి కూడా అసిస్టెంట్ గా పనిచేశాడు రణబీర్ ఇది కేవలం అనుభవం కోసమే ఇలా తనకు తాను పూర్తిగా రెడీ అయిపోయాడు రణబీర్ కపూర్ అప్పుడే రెండు వేల ఏడులో రణబీర్ కపూర్ లోని కసిని చూసిన సంజయ్ లీలా బన్సాలి సావారి మూవీ తీశారు మొదటి సినిమాతోనే స్టార్ హీరో అయ్యాడు రణబీర్ కపూర్ వ్యక్తిగతంగా పేరు వచ్చింది హీరోగా రణబీర్ హీరోయిన్గా సోనం కపూర్లు స్టార్స్ అయిపోయారు అయితే ఈ మూవీతోనే సోనం రణబీర్లు పేకల్లోతో ప్రేమలో పడిపోయారు అందుకే మొదటి సినిమాలోనే హాట్గా రెచ్చిపోయి నటించారని చెప్పొచ్చు అక్కడి నుంచి ఏక సినిమా కెరీర్ మొదలైంది కాకపోతే అంత స్పీడ్గా ఏమీ హీరోగా నిలదొక్కకోలేదు లక్కీ బై చాన్స్ ఏ హసీనా అజబ్ ప్రేమ్ కి గజబ్ కహాని రాకెట్ సింగ్ రాజ్నీతి ఇలా నటిస్తూనే చిన్న చిన్న క్యామే రోల్స్ లో కూడా చేశాడు కానీ రెండు వేల పదకొండులో వచ్చిన రాక్ స్టార్ మూవీ రణబీర్లోని గొప్ప నటుడిని బయటకు తీసుకొచ్చింది ఇంతియాజ్ అలీ తీసిన ఈ మూవీతో అందరూ రణబీర్ లో ఎంతో గొప్ప నటుడు ఉన్నాడని షాక్ అయిపోయారు నాటి నుంచి ప్రత్యేకమైన పాత్రలు ఎంచుకుంటూ వచ్చాడు కానీ తనకు భిన్నమైన క్యారెక్టర్స్ కాకుండా ఎప్పుడు లవర్ బాయ్ క్యారెక్టర్లే వచ్చేవి అయితే బర్ఫీతో మరోసారి తన టాలెంట్ నిరూపించుకున్నాడు బేషరం బాంబే వెల్బెడ్ జగ్గా జాసు బకెట్ లిస్ట్ అంటే కూడా చేశాడు ఇక సంజయ్ దత్ బయోగ్రఫీ సంజు చేసినా కూడా గొప్పగా కెరీర్ మారలేదు సంజు తర్వాత గొప్ప సినిమా చేయాలనుకున్నాడు తన కెరీర్ ను మార్చే సినిమా కావాలనుకున్నాడు ఆ తర్వాత కొన్ని తీసినా కూడా యానిమల్ మూవీపై ఎన్నో హౌస్ పెట్టుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తాను అర్జున్ రెడ్డి హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తున్నప్పుడే ఈ కథ రాసుకున్నారు అందులో రణబీర్ హీరోగా ఉండాలనుకున్నారా ఆయన ఈ సినిమా కథ వినిపించినప్పుడు రణబీర్ కు భయం వేసిందట తాను ఎంతటి క్రూరుడైన గ్యాంగ్స్టర్ పాత్ర చేయబోతున్నానా అని తనను తాను అద్దంలో చూసుకున్నాడట కానీ సినిమాను మాత్రం వదులుకోకూడదు సందీప్ లాంటి భిన్నమైన డైరెక్టర్ తో చెయ్యాలని అతనికే ఉంది దీంతో ఓకే చెప్పేశాడు ఇంతవరకు ఎప్పుడూ చేయని సినిమా మాత్రమే కాదు ఇంత వైలెంట్ మూవీ బాలీవుడ్ లోనే రాలేదు యాక్టింగ్ లో ఎరగదీసే రణబీర్ కపూర్ ఈ సినిమా కోసం మూడేళ్ల పాటు కష్టపడ్డాడు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఏడు నెలల కష్టపడి సిక్స్ ప్యాక్ తెచ్చుకున్నాడు స్వీట్ లవర్ బాయ్ లా కాకుండా టఫ్ గ్యాంగ్స్టర్ లా ఉండాలనే లుక్ కోసం కష్టపడ్డాడు రణబీర్ ఇక మూవీ షూటింగ్ టైం కూడా దాదాపుగా ఏడాదిన్నర సమయం పైన పట్టింది అంతలా కష్టపడి యానిమల్ మూవీ చేశారు ట్రైలర్ చూస్తే అందరికి తిరిగిపోయింది ఇక సినిమా చూస్తే బ్లాక్ బస్టర్ రణబీర్ కెరీర్ లోనే ఇలాంటి రోల్ మళ్లీ వస్తుందో లేదో కూడా తెలియదు అంతలా జీవించేశాడు రణబీర్ కపూర్ ఇలా రణబీర్ తన సినిమా కెరీర్ ను ఒక్కో మెట్టు పేర్చుకుంటూ వస్తున్నారు అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్రహ్మాస్త్ర డిజాస్టర్ కావడంతో ఈసారి యానిమల్ తో ఖచ్చితంగా హిట్ కొట్టాలని అన్ని భాషల్లో విడుదల చేసి బ్లాక్ బస్టర్ తెచ్చేసుకున్నారు ఆయన ఇది ఖచ్చితమైన వెయ్యి కోట్ల సినిమా ఇక రణబీర్ కపూర్ సినిమా కెరీర్ ఇది అయితే ఈ మూవీ కెరీర్ కంటే కూడా వ్యక్తిగత జీవితం ఇంకా బాగుంటుంది ఎందుకంటే బాలీవుడ్ లోనే శృంగార పురుషుడు అనే పేరు రణబీర్ కపూర్ ఉంది సినిమాకు ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో పార్టీలు అమ్మాయిలకు కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు అందుకే రణబీర్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్టు చాంతాడంతుంటుంది తన కొడుకు ప్రవర్తనపై రిషి కపూర్ కూడా ఆందోళన వ్యక్తం చేసేవారు ఎందుకంటే నెలకు అమ్మాయి ఆరు నెలలకో గర్ల్ ఫ్రెండ్ పేరు మీడియాలో వినిపించేది సినిమా కెరీర్ నాశనం చేసుకుంటాడేమో అని భయపడేవారు ఆయన కాకపోతే స్టార్ సినిమా తర్వాత రణబీర్ కపూర్ గురించి బాలీవుడ్లో అంచనాలు మారిపోయాయి సరైన క్యారెక్టర్ దొరికితే ఎరగ తీసేస్తాడనే పేరు మాత్రం తెచ్చుకున్నాడు ఈ లోపే మనోడు అమ్మాయిలతో డేటింగ్లు లవ్వింగ్ల లిస్టు చాలా పెద్దదైపోయింది తాను సినిమాల్లోకి రాకముందే ప్రయత్నాలు చేసే రోజుల్లోనే తన క్లోజ్ ఫ్రెండ్ అవంతికా మాలిక్తో చాలా రోజులు ప్రేమాయణం నడిపాడు సినిమాల్లోకి వచ్చిన తర్వాత వారిద్దరూ విడిపోయారు ఈ అవంతికా మాలిక్ స్టార్ హీరో అమెరికాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇక రెండవ ప్రియురాలు ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ నందితా మహదానితో చాలా రోజులు తిరిగాడు ఇద్దరు ప్రేమ పక్షుల్లా కనిపించేవారు కానీ వారి ప్రేమపై ఏనాడు కూడా బయటపడేవారు కాదు ఇక మొదటి సినిమా సావారియాతోనే సోనం కపూర్ తో ప్రేమలో పడ్డాడు రణబీర్ కపూర్ ఇద్దరు మూడేళ్ల పాటు చట్టాపట్టలేసుకుని తిరిగారు అయితే అప్పటికే దీపికాతో కూడా లవ్ అఫేర్ నడుస్తూ ఉంది సావారి సినిమా ఓం శాంతి ఓం రెండు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి ఆ మూవీ రిలీజ్ కాబోయే ముందే దీపికను లైన్ లో పెట్టేశాడు అయితే సావారయ్య టైంలో సోనం కపూర్ రణబీర్ కపూర్లు పెళ్లి చేసుకుంటానని టాక్ కూడా నడిచింది కానీ హఠాత్తుగా ఇద్దరు విడిపోయారు ఎందుకంటే అప్పటికే దీపికతో ప్రేమాయణం నడుపుతున్నాడు రెండు వేల ఏడులో వీరు పేకల్లో ప్రేమలో ఉన్నారు వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి కాకపోతే రణబీర్ ఎప్పుడూ ఒకరితో ఉండడు దీపికతో డేటింగ్ చేస్తూనే బ్యూటీ నర్కిస్ బక్రీని పడేశాడు దీంతో దీపిక పదుకునే చీకొట్టి మరీ బ్రేకప్ చెప్పేసింది మనోడు మాత్రం లైట్ తీసుకున్నాడు నర్కిస్ వక్రీ కోసం లండన్ వెళ్ళేవాడనే టాక్ ఉంది ఇద్దరు ఫారెన్ ఎంజాయ్ చేసేవారట కానీ ఎక్కడా బయటపడలేదు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో ప్రశ్నించినా కూడా సమాధానం దాటవేశారు అలాగే బాలీవుడ్ లో ప్రియాంక చోప్రాకి ఓ ట్యాగ్ ఉంది ఆమె ఏ హీరోతో ఏ సినిమాలో నటించినా కూడా ఆ హీరోతో ఎఫైర్ పెట్టుకుంటుందని ఆ టాక్ ఆ మూవీ షూటింగ్ నుంచి ప్రమోషన్ అయిపోయే వరకు ఎంజాయ్ చేస్తుందట అలానే బర్ఫీ టైంలోనే ఇద్దరు వేసుకుని తిరిగారు ఈ ప్రేమపక్షల కథ కూడా బయట ప్రపంచానికి తెలిసింది అయితే కత్రినా కైఫ్ కు సల్మాన్ ఖాన్ కు చెడిన తర్వాత బాలీవుడ్ లో కావాలంటే కపూర్ల మద్దతు కావాలనుకుంది కత్రినా ఆ క్రమంలోనే అజబ్ ప్రేమికి గజబ్ కహానీ సినిమాలో ఛాన్స్ వచ్చింది ఆ సమయంలో వీరిద్దరు దగ్గరయ్యారు వీరిద్దరూ దాదాపుగా రెండు వేల పది నుంచి రెండు వేల పదహారు వరకు ప్రేమించుకున్నారు అంతేకాదు తాము పెళ్లి చేసుకోబోతున్నామని కూడా చెప్పారు యూరప్ లో వీరిద్దరూ స్వింగ్ షూట్స్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి ఇక రణబీర్ ఎలాగైనా సరే కత్రినను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ తండ్రి రిషి కపూర్ తల్లి నీతు సింగులు బ్రేక్ వేశారు కతిరణను పెళ్లి చేసుకోవడం తమకు ఇష్టం లేదని చెప్పేశారు ఆమెపై పలుమార్లు రోమర్లు కూడా వచ్చాయి ఇలాంటి అమ్మాయి మన ఇంటి కోడలుగా వద్దని చెప్పేశారు పైగా కతిర్నాది లండన్ వారి లైఫ్ చాలా డిఫరెంట్ దీంతో కతిరణతో పెళ్లికి ఒప్పుకోలేదు తండ్రి మాట కాదనలేక రణబీర్ కపూర్ తన ప్రియురాలకి బ్రేకప్ చెప్పేశాడు దీంతో వీరిద్దరికి పెళ్లి ఆగిపోగానే ఎవరిదారు వారు చూసుకున్నారు అయితే ఎంత జరిగినా సరే రణబీర్ కపూర్ ప్రియురాళ్ల వేట మాత్రం ఆగలేదు ప్రముఖ మోడల్ ఏంజలీనా జాన్సన్ తో కొద్ది రోజులు తిరిగాడు ఆమె ఇండియాలో ఉండకపోవడంతో దుబాయ్ లోని ఓ వేడుకలో పరిచయమైన పాకిస్తానీ హీరోయిన్ మహిరాఖాన్ తో ఎఫైర్ నడిపాడు బాలీవుడ్ మీడియాకు గాసిప్స్ రాసే వాళ్లకు కావలసినంత మసాలా సరికందించేవాడు రణబీర్ కపూర్ అయితే ఆలియా తో పెద్దగా పరిచయం లేదు అక్కడక్కడా మాత్రం పార్టీలో కలుసుకునేవారు రెండు వేల పద్నాలుగులో కాఫీ విత్ కరెంట్ ఎపిసోడ్ షూటింగ్ సమయంలో సెట్స్లో కనిపించింది ఆలియా అప్పుడే ఇద్దరు ఒకరినొకరు తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు ఇద్దరు సాయంత్రం వరకు గడిపి డిన్నర్ కు కరణ్ జోహర్ తో కలిసి వెళ్లారు అలా ప్రేమలో పడిపోయారు అప్పటికే కత్రినతో పెళ్లి విషయంపై చర్చలు కూడా సాగుతున్నాయి కానీ పెళ్లి వరకు వెళ్లలేదు ఇంకా చెప్పాలంటే కత్రిన ఉండగానే అలియాభట్ తో ప్రేమలో పడ్డాడని చెప్పొచ్చు బయట ప్రపంచానికి వారి బ్రేకప్ తెలియడానికి టైం అంతే బాలీవుడ్ ఇన్నర్ సర్కిల్లో మాత్రం వీరు రెండు వేల పద్నాలుగులోనే విడిపోయారని తెలుసట అందుకే అలియాభట్ ఎక్కువగా ఇష్టపడి రణబీర్ను ప్రేమించింది అయితే ఓ కండిషన్ పెట్టింది పెళ్లి చేసుకుంటేనే ప్రేమ లేదంటే నేను ఎలాంటి ఎఫ్ఐఆర్లు పెట్టుకోను కానీ నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం నువ్వంటే నాకు ప్రాణం పెళ్లి చేసుకుందామా అని అడిగిందట ఆలియా భట్ అలాంటి ప్రేమ చూపించడంతో రణబీర్ కపూర్ కూడా ఆలియా చేయి పట్టుకుని జీవితాంతం నీతోనే ప్రయాణం అన్నాడట అయితే ఈ ప్రేమకు కూడా రణబీర్ కపూర్ కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు అయినా సరే వారి పెళ్లికి ఒప్పుకున్నారు కానీ చివరి సమయంలో రిషి కపూర్ చనిపోయారు తండ్రి మరణం రణబీర్ను కుంగదీసింది తనకు నటనంలో ఓనమాలు నేర్పించిన తండ్రి ప్రతి విషయంలోనూ అండగా ఉన్నారు ఎన్ని విమర్శలు వచ్చినా ఇంటికి రాగానే తిట్టి మంచి చెడు చెప్పేవారు ఏ వెదవ పని చేసినా కూడా నిర్మాత ఖర్చు పెట్టే రూపాయికి విలువ ఇవ్వాలి నువ్వు ఏ పనైనా బయట చెయ్యి సెట్లోకి వెళితే బానిసలా కష్టపడి పని చేయాలి ఆ నిర్మాతకు నష్టం రావద్దు దర్శకుడు క్రియేటివిటీని డిస్టర్బ్ చేయొద్దని చెప్పిన మాటలను నేటికి పాటిస్తున్నాడు రణబీర్ అందుకే ఎంతమంది హీరోయిన్లు ఉన్నా పార్టీలో తాగి తందనాలాడినా కూడా సెట్లోకి వెళితే నటన కోసం ప్రాణం పెట్టేస్తాడు ఆ సినిమా అయిపోయే వరకు డైరెక్టర్కు ఒక కాల్ ధోరణలో మాత్రమే ఉంటాడు రణబీర్ రిషి కపూర్ చనిపోయిన తర్వాత ఆలియా భట్ రణబీర్ పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికి ఓ పాప పుట్టింది వీరి లైఫ్ ఇప్పుడు హాయిగా సాగుతోంది ఇది రణబీర్ కపూర్ ఫుల్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి